నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వి ఛానల్ నేను పూర్ణిమ ఈరోజు నేను చామదుంపల వేపుడు క్రిస్పీగా ఎలా చేసుకోవచ్చు అది కూడా డీప్ ఫ్రై చేయకుండానే నార్మల్గానే క్రిస్పీగా వచ్చే విధంగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్పబోతున్నాను అది అంతేకాకుండా ఈ చామదుంపల వేపుడిని మూడు రకాల కారాలతో ఏ రకంగా చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్తున్నాను అనమాట డీటెయిల్గా దానికోసం ముందుగా మనం చామదుంపల్ని తీసుకుని ముందుగా వాటర్లో కొంచెం సేపు నానబెట్టి దానిలోని డస్ట్ అంతా పోయే విధంగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కుక్కర్లో ఈ చామదుంపల్ని వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత దానిలో వేరే విజల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ వేడి నీటిని వంపేసి మళ్ళీ తగిన నీ చల్లటి నీళ్లు పోసినట్లయితే త్వరగా చల్లారిపోతాయి ఆ తర్వాత వాటిని ఒక్కొక్కటిగా ఇలాగా పైన పొట్టును తీసేసుకోవాలి ఇవన్నీ వల్చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీడియం సైజులో ఇలా ఉన్న వాటిని రెండు ముక్కలుగాను బాగా పెద్ద సైజుగా ఉన్నవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే చిన్న బాగా చిన్నగా ఉన్న వాటిని యాసిటీస్గా అలాగే ఉంచేసుకోవచ్చు ఈ వీడియో చూపిలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్టయితే చామదుంపలు అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట అయితే ముందుగా వాటిని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాను అయితే ఈ చామదుంపలు వేపుడు ఇలా క్రిస్పీగా రావడం కోసం మనం ఒక ఫ్లాట్గా ఉన్న ప్యాన్ని తీసుకుంటే అన్ని వైపులా మంట అనేది అంది బాగా ఫ్రై అవుతుందనమాట దీన్ని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి ముందు మనం సాల్ట్ వేసి ఉడికించుకున్నప్పటికీ వాటర్ పంపేస్తాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువ పట్టదనమాట ఇది ఇప్పుడు వేగిపోయినట్టే దీనిలో నేను కూర కారాన్ని వేస్తున్నాను ఈ కూర కారం అనేది ఇదివరకు ఒక వీడియోలో నేను చూపించాను మీకు ఆ వీడియో మీరు చూసినట్లయితే ఈ కూర కారం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది అది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూసారు కదా ఇలా అనమాట ఫ్రై అనేది క్రిస్పీగా చాలా బాగుంటుంది తర్వాత మళ్ళీ కొన్ని చామదుంపల్ని తీసుకున్నాను దాన్ని మళ్ళీ ప్యాన్ పెట్టుకుని మళ్ళీ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ముందుగానే సాల్ట్ వేస్తే మెత్తగా అవుతాయి కాబట్టి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా ఇలా కంటిన్యూస్గా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేసుకోవాలి ఇలా కొంచెం ఎర్రగా అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఆటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఈవెన్గా అన్ని మొక్కలకి సాల్ట్ అనేది పడుతుంది కరిగి ఇప్పుడు జీలకర్ర కారాన్ని వేస్తున్నాను ఈ ఫ్రైలో ఈ జీలకర్ర కారం అనేది కూడా నేను ఒక వీడియోలో చూపించాను ఎలా తయారు చేసుకోవచ్చని అది కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను అది కూడా మీరు చూ చూడచ్చు ఈ జీలకర్ర కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా కలుపుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇంకొక కారంతో చామదుంపలు వేపుడు అనేది రెడీ అయిపోతుంది తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఈజీగా రెడీ చామదుంపలు ఫ్రై అనేది చూసారు కదా టూ వెరైటీస్ తయారయ్యాయి ఇప్పుడు మిగిలిన మొక్కల్ని వేరే విధంగా మనం చేసుకుందాం ముందుగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దానిలో మళ్ళీ ముక్కలుగా తరుక్కున్న వాటిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెంసేపు ఫ్రై అయిపోయి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి మీడియం టు హైలో పెట్టుకోవాలన్నమాట మధ్య మధ్యలో కొంచెం హైలో పెట్టుకుంటూ కొద్దిగా తగ్గించుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి అయితే నేను మొత్తం ఉడికించిన దుంపలన్నింటిని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి నేను ఈ త్రీ వెరైటీస్ ఆఫ్ కారంతో మీకు చూపిస్తున్నాను కొద్ది కొద్దిగా ఫ్రై చేశాను అన్నమాట అయితే మీకు ఈ చామదుంపల ఫ్రై అనేది బాగా ఎక్కువ క్వాంటిటీలో మనం ఇంట్లో ఎక్కువ రిలేటివ్స్ వల్ల ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా మనం చేయలేము అలాంటప్పుడు ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఇది ఓన్లీ డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రైలోనే మీకు క్రిస్పీగా వచ్చేలాగా చూపిస్తున్నాను అనమాట ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీనిలో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు ఇలా ఉప్పు కరిగే వరకు వేయించుకుని తర్వాత దీనిలో నేను శనగపొడిని వేస్తున్నాను అనమాట ఇది మూడవ వెరైటీ ఈ శనగపొడి అనేది కూడా నేను మీకు ఒక వీడియోలో చూపించాను ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కర్రీస్లో కూడా చల్లుకోవచ్చు అని ఒక శనగపొడిని స్టవ్తో పని లేకుండా అని చెప్పాను కదా ఆ శనగపొడిని ఇందులో చల్లుతున్నాను మనకి శనగపొడి అనేది వేయడం వల్ల ఏంటంటే దానిలో తేమంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట పీల్చేసుకుంటుంది అప్పుడు క్రిస్పీగా అవుతుందనమాట వేపుడు అనేది తర్వాత ఈ శనగపొడిని వేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసాను నేను అది కూడా వేసి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే క్రిస్పీగా ఉండే చామదుంపలు వేపుడు రెడీ అయిపోతుంది అనమాట ఇది మనం ఎర్ర కారం వేసుకున్నాం కాబట్టి ఇది ఎర్రగా కొంచెం కనబడుతుందనమాట ఇందాక మనం జీలకర్ర కారం తర్వాత కారం కూర కారంతో చేసుకున్నాం కాబట్టి అది కొంచెం ఎల్లోయిష్ కలర్లో అన్నమాట చూసాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్